కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 7 కేసులు కొత్తగా నమోదయ్యాయని ఆర్డీఓ కాజావాలి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడాడు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడం వల్ల అప్రమత్తంగా ఉండాలని షాపులు ఉదయం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్నటి వరకు 162 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ రోజు మరలా కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదైనటువంటి 7 పాజిటివ్ కేసుల్లో చెల్లపల్లి ఒకటి, అదేవిధంగా నిడుమోలు మొవ్వా మండలం ఒకటి, అదేవిధంగా మొవ్వా మండలంలోనే మంత్రిపాలెంలో ఒకటి, తర్వాత మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో భాస్కరాపురంలో ఒక కేసు, జవ్వార్పేటలో ఒక కేసు, రాజుపేటలో ఒక కేసు నమోదైంది. అదేవిధంగా అవనిగడ్డ మండలంలో అవనిగడ్డ గ్రామంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసు అంటే 80 సంవత్సరాల వ్యక్తి ఈరోజు చనిపోవడం కూడా జరిగింది. మొత్తం మీద డివిజన్లో మొత్తం కేసుల సంఖ్య ఈరోజు వరకు 169కి చేరింది. ఈ 169 కేసుల్లో 7 మరణించగా సుమారుగా 60 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వారు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి టాస్క్ ఫోర్స్ సమావేశంలో షాపుల యొక్క టైమింగ్ను 6 నుంచి 11 గంటల వరకు రిస్ట్రిక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారంగానే డివిజన్లోని అన్ని షాపులను ఉదయం 11 గంటలకే మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ యొక్క మూమెంట్ను కూడా తగ్గించడానికి మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది కొంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అనవసరమైన అంటే వితౌట్ రీజన్ ఎవరైనా రోడ్ల మీద తిరిగినట్లయితే, అదేవిధంగా మాస్క్ ధరించకుండా తిరిగితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క వైరస్ వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించడానికి కృషి చేయాలని కోరుతున్నారు.